మనకు కరోనా రాదులే అనే నిర్లక్ష్యం వద్దని ప్రతి ఒక్కరూ జాగృతలు పాటించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలోనే నిరుపేదలకు ఆయన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరూ జాగృతలు తీసుకోవాలని సూచించారు. కరోనా వస్తే ఎవరు ఏమనుకుంటారో అని కొందరు లక్షణాలు కనిపించినా చెప్పడం లేదన్నారు. కరోనా వస్తే అవమానం కాదని కానీ భయపడాల్సిన విషయమని తెలిపారు. అందుకే ప్రభుత్వం చెబుతున్న జాగృతలు పాటించి కరోనా నియంత్రణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇది దుష్ట కరోనా శక్తి. దీని దూరంగా ఉండమే మనం నిజమైనటువంటి పరిస్కారం తప్ప ఇంకోటి మార్గం లేదు. కాబట్టి ఇది వత్తి ఏందో తెలుస్తుంది మీకు తెలుసు. చాలా మందికి ఏంటంటే ఏ మంచి జ్వరం ఉన్నా కదా నాకు జ్వరం వత్తలేదు, నాకు తుమ్ములత్తలేవు, నాకు దగ్గత్తలేదు. వత్తి మాత్రం చాలా కష్టం ఉంటుంది. కాబట్టి దయచేసి దీని తీవ్ర ఇలా అమెరికా లాంటి అగ్రరాజ్యం ఇలా యూరోపియన్ కంట్రీస్ అంటే ఓ పెద్ద మేము డెవలప్డ్ కంట్రీస్ అని అంటే ఐరోపా ఖండంలో ఉన్నటువంటి యూరోపియన్ కంట్రీ చాలా ఎవాల్వ్డ్ చాలా గొప్ప దేశాలు కొంత నెగ్లెక్ట్ చేస్తే ఎంత వేదన అనుభవించినో ఎంత దుఃఖాన్ని అనుభవించినో శవాల గుట్టలు ఎట్లా పడి మేము చూసినాం. కాబట్టి భారతదేశం 135 కోట్ల జనాభా గల దేశం ఇది. ఈ దేశంలో కనుక అట్లా కనుక స్ప్రెడ్ అయితే మనకు చూసే దిక్కు కూడా ఉండడు. దయచేసి అర్థం చేసుకోండి. కాబట్టి ఈ వైరస్ ఇక లేదు కదా అని రిలాక్స్ కావాల్సి అక్కర్లేదు. ఇది ఎప్పటి వరకు ఉంటుందో ఎప్పటి వరకు గోసపుచ్చుకుంటుందో తెలియదు. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకొని సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.